అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో అందరూ శివక్షేత్రాలకు విష్ణువాలయాలకు వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు. అలాగే కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఉసిరి చెట్టు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపము. కార్తీక మాసంలో తులసి చెట్టుకి ఎందుకు పూజలు చేస్తారు, తులసి చెట్టుకి పూజలు చేయటం వల్ల ఏ ఫలితాలు వస్తాయి మొదలైన అనేక విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. తులసి చెట్టు అంటే మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తుంటాము. కార్తీక మాసంలో మహాలక్ష్మి స్వరూపమైన తులసి చెట్టును పూజించినట్లయితే సకల సంపదలు సిద్ధిస్తాయి. తులసి చెట్టును లక్ష్మీదేవిగా భావించి పూజలు చేయాలి. తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. అందుకే కార్తీక మాసంలో తులసి చెట్టును గనక పూజ చేస్తే ముక్కోటి దేవతలను పూజ చేసినట్లే అవుతుంది. ఉదయమే నిద్రలేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూస్తే సమస్త తీర్థాలను దర్శించిన పుణ్యఫలం దక్కుతుంది. ఈ విషయము మనకు బ్రహ్మపురాణంలో చెప్పబడింది. 33 కోట్ల మంది దేవతలు తులసిలో నివసిస్తారని పురాణాల వలన తెలుస్తుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయమే తులసికి నీరు పోసి దీపం వెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయి. కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారు, ఎన్నో శుభ ఫలితాలు కూడా లభిస్తాయి. కార్తీక మాసంలో ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి ప్రతిరూపమైన తులసీమాతను పూజిస్తే పసుపు కుంకాలు 10 కాలాల పాటు చల్లగా ఉంటాయని నమ్ముతుంటారు. అందువల్లనే ఈ కార్తీక మాసంలో స్త్రీలు తప్పనిసరిగా తెల్లవారుజాములే లేచి తులసీమాతను పూజిస్తూ ఉంటారు. సాయంకాలము సంధ్యా సమయంలో తులసి చెట్టు ఎదురుగా పిండితో తయారు చేసిన ప్రమిదలో కానీ లేదా మట్టి ప్రమిదలో కానీ నెయ్యితో దీపం వెలిగించి పూజించాలి. ఈ దీపంలో చిటికెడు పసుపు వేసి తులసి చెట్టు ఎదురుగా దీపం పెట్టినట్లయితే ఇంట్లో ఉన్న అనేక సమస్యలు దూరమైపోతాయి. తులసి మొక్కకు బెల్లం నైవేద్యంగా పెట్టడం వల్ల మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సిరి సంపదలకు లోటు ఉండదు. పిండితో చేసిన దీపాన్ని గనక వెలిగించినట్లయితే ఆ దీపాన్ని మరుసటి రోజు ఆవుకు తినిపించాలి. ఇలా ఆవుకు తినిపించటం వల్ల అనేక శుభ ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. కార్తీక మాసంలో ఏకాదశి, ద్వాదశి, పౌర్ణిమ సోమవారాలలో శివారాధన చేయటము, తులసీమాత ముందు దీపారాధన చేయటము మొదలైన వాటి వలన పరమేశ్వరుని అనుగ్రహము, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తులసి చెట్టు దగ్గర దీపం పెట్టే అవకాశం లేనివారు ఒక చెంబులో నీళ్లు పసుపు కుంకుమలో వేసి మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ తులసి చెట్టుకు ఆ నీటిని పోయాలి. అలా చేసినా కూడా తులసి పూజ చేసిన ఫలితం దక్కుతుంది. కార్తీక మాసంలో తులసి మొక్కను పూజించటం వల్ల దురదృష్టము దూరమైపోతుంది. ఆదివారము ఏకాదశి రోజు తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు. ఈ రోజుల్లో తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో కూడా తుంచకూడదు. అలాగే సాయంత్ర సమయంలో తులసి చెట్టును తాకటం కానీ తులసి ఆకులు కొయ్యటం కానీ చేయకూడదు. కార్తీక మాసంలో తులసిని పూజించినట్లయితే మోక్షసిద్ధి కలుగుతుంది, నేరుగా వైకుంఠానికే చేరతారని పురాణాలు చెప్తున్నాయి. ప్రతిరోజు తులసి మొక్కను పూజించినట్లయితే ఇంట్లో ఏదైనా వాస్తుదోషాలు ఉంటే తొలగిపోతాయి. తులసిని పూజించిన వారికి మానసిక ప్రశాంతత కలుగుతుంది. తులసి మొక్క గనక ఇంట్లో ఉన్నట్లయితే అనేక అనారోగ్యాల నుంచి తప్పించుకోవచ్చు. కార్తీక మాసంలో తులసిని పూజించటం వలన ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి చేస్తున్న పనిలో ఆటంకాలు కూడా తొలగిపోయి సకల సంపదలు సిద్ధిస్తాయి. ఇంట్లో తులసిమాతను నాటటం వల్ల నెగటివ్ ఎనర్జీ నశించిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఈ కార్తీక మాసంలో తులసి చెట్టును గనక ప్రతిరోజు పూజించటం వల్ల జీవితంలో ఏర్పడిన అనేక కష్టాలు తొలగిపోతాయి. కానీ మనము తులసిమాతను పూజ చేసేటప్పుడు తులసి కోటలోని మట్టిలో ఎక్కువగా పసుపు కుంకుమ అక్షింతలు వేయకూడదు. అలా కనుక చేస్తే మట్టిలో ఉన్న పోషకాలు నశించి మొక్క ఎండిపోయే ప్రమాదం ఉంది. కార్తీక మాసంలో ఈ విధంగా తులసీమాతను కనుక పూజించినట్లయితే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.